డైరెక్టర్ ఇట్లా నేను ఒక సినిమా అనుకుంటున్నాను అంటే నాకు చాలా టైం ఉండే నాకు చాలా ఫ్రీగా ఉండే ఏదైనా సిచ్యువేషన్ చెప్తే నేను ఆయనతో ట్రావెల్ చేయడం కంప అంటే అప్పటికి ప్రొడక్షన్ హౌస్ కానీ సినిమా షూట్కి వెళ్తుందని కానీ ఏం తెలియదు అండి అయినా నేనైతే సినిమా చేస్తున్నానని వచ్చారైనా సో అక్కడి నుంచే కౌంట్ బేసికల్లీ అప్పటికి కాబట్టి అని ఏమి లేదు నేను ఓన్గా కొన్ని డబ్బులు నేనే పెట్టుకొని కొన్ని ట్యూన్లు అవన్నీ చేసుకొని కొంతమందితో పాడిచ్చి అలా అలా ఏం తెలియకుండా వర్క్ చేయడం మొదలు పెట్టాం ఆ సినిమాకి మీరు ఒక రకంగా చెప్పాలంటే మంచి హెల్ప్ అయ్యారు అంటే నాకు ఆయన హెల్ప్ అయ్యారు ఆయన అంటే ఒక ఫ్రెండ్లీ బాండ్ ఫ్రెండ్లీ బాండ్ సిచువేషన్స్కి చేయడం నాకు ప్రాక్టీస్ ఒక సిచువేషన్ ఇచ్చి ఏదైనా చేయమంటే నాకు అది కంపోజింగ్ ప్రాక్టీస్ లాగా నేను అసైన్మెంట్ లాగా తీసుకున్నాను అండ్ అవి ఆయన కి హెల్ప్ అవ్వడము అవన్నీ ఓకే కానీ చాలామంది మూవీ స్టార్ట్ చేసేద్దాం తొందరగా ఒక టార్గెట్ పెట్టుకుంటారు రెండు ప్రీ ప్రొడక్షన్ టూ మంత్స్ మూవీ ఒక సిక్స్టీ టు నైంటీ డేస్లో కంప్లీట్ చేయాలి పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో టూ మంత్స్ ఎలా అయినా వన్ ఇయర్లో మేము మూవీ కంప్లీట్ చేసి హిట్ కొట్టాలి అని చెప్పి పాపం చాలా మంది డైరెక్టర్స్ ట్రై చేస్తూ ఉంటారు కానీ అంత ఈజీ కాదు కదండి అదే ఫస్ట్ టైం డెబ్యూటెంట్స్కి ఎస్పెషల్లీ డైరెక్టర్స్కి చాలా చాలా కష్టం అంటే వాళ్ళు ఏదో వేరే డైరెక్టర్ దగ్గర అసిటెంట్గాను అసోసియేట్ గాను కోడైరెక్టర్ అలా చేసి కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ తేయడం ఒక అవుతు అసలు ఏమాత్రం పని చేయకుండా డైరెక్ట్గా ఒక ఫిలిం డైరెక్ట్ చేయడము అది ప్రొడక్షన్ హౌస్ ఓకే చాలా కష్టం వెరీ 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 టఫ్ నమ్మడం చాలా కష్టం ప్రొడ్యూసర్స్ నమ్మడం చాలా కష్టం బట్ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అంటే అసలు వీళ్ళు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి నాకు తెలిసిన సర్కిల్లో కూడా తెలియకుండా డైరెక్టర్స్ అవుతున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు నేను చాలామందిని చూస్తున్నాను అంటే సడన్గా వెబ్ సిరీస్ చేస్తూ ఒక ఈ మూవీ ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి చూస్తే తెలిసిన వాళ్ళే మూవీ చేస్తున్నారు ఈ డైరెక్టర్ ఎప్పుడయ్యారు అని చెప్పేసి కాల్ చేసి అడిగితే ఎప్పటి నుంచో టూ త్రీ ఇయర్స్ నుంచి డిస్కషన్స్ అవుతున్నాయి ఫైనల్గా ఎప్పుడైంది రీసెంట్గా వీరాంజనేయులు విహారయాత్ర మూవీ ఓకే సో అంటే షార్ట్ డైరెక్టర్స్ అయ్యి హిట్స్ ప్రమోషన్ చేసినప్పుడు మొన్న అనురాగ్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అడిగాను అడిగితే సెడ్ నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ ముందు నుంచే స్టార్ట్ అయిందండి చాలా చిన్న ఫిల్మ్ అది అయినప్పటికీ కూడా అంతా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇయర్స్ పట్టింది అని చెప్తే నాకు అనిపించింది ఓకే ఏది అంత ఈజీ కాదు అని చెప్పి సరే డైరెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము మీరు ఎప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు అమ్మ మనకంత బొమ్మ లేదండి నేను విన్నానే మొన్న డైరెక్ట్ గా నాగబాబు గారు నిహారిక గారికి సజెస్ట్ చేశారు కదా లేదు లేదు నీ సజెస్ట్ చేశారు లేదు సజెస్ట్ చేయలేదండి నువ్వు కూడా ఇంత మంది ఉన్నారు కదా నువ్వు కూడా ఒక క్యారెక్టర్ చేస్తుంటే బాగుండేది అని ఒక మాత్రం క్యారెక్టర్ కాదు ఈ కమిటీ కుర్రాళ్ళల్లో మిమ్మల్ని కూడా పెడితే ఒక కుర్రాడిగా అయిపోయారు కదా అన్నారు అన్నారు అంతే అదే మరి వాళ్ళందరూ హీరోసే కదా

క్రియేటివ్ స్పేస్ ఎవరికి ఎంత ఇవాలో ఆవిడకి బాగా తెలుసండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొడ్యూసర్ ఓకే ఇలా ఉంటారా ఒక మంచి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఇలా ఉంటారా అనేది నాకు అర్థమైందండి మంచి ప్రొడక్షన్ హౌస్ మంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇవన్నీ ఒక టీమ్ ఉంటే ఇలా ఉంటుందా మంచి ఫిల్మ్ ప్రోగ్రెస్ ఇంత ఫాస్ట్గా అవుతుందా అని చాలా అర్థమైంది నాకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఇంపార్టెంట్ సినిమా తెలిసిన వ్యక్తులు ఉంటే ఎలా ఉంటుందో అది పైగా నిహారిక గారు ఫ్యామిలీ మొత్తం యూనో దే ఆర్ ఆల్ ఇన్ టూ ఫిల్మ్స్ సో షినోస్ ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ తెలుసు సో వాళ్ళ ఇంట్లో పిల్లల్ని యాక్టింగ్ గురించి చెప్తారు సో అంటే అండ్ ప్రొడక్షన్లో కూడా ఉన్నారు ఇప్పుడు కొనదెల ప్రొడక్షన్స్ అని సుస్మిత గారు గోల్డ్ బాక్స్ అని దే ఆర్ ఆల్ ఇన్ ప్రొడక్షన్ ఆల్సో సో దే నో ఎవ్రీ బిట్ ఆఫ్ సినిమా సో అలాంటి వాళ్ళ మధ్యలో నాకు చాలా తెలిసాయి పోస్ట్ ప్రొడక్షన్లో ఇలా ఉంటుందా దీని తర్వాత ఇది చేయాలా దీని తర్వాత ఇది చేయాలా ఆ స్టెప్స్ అవన్నీ తెలియడం ఇట్ వాస్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ షీ వాస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ క్రియేటివ్ స్పేస్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు ఇలా ఉంది ఇది మార్చండి అలాంటి వన్స్ డైరెక్టర్ ఈజ్ ఓకే దెన్ ఎవ్రీథింగ్ ఇస్ లాక్ అంతే అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా తనేమి ఛాన్స్ తీసుకోలేదు ఏదైనా గానీ మీ స్పేస్ ని వదిలేస్తారు ఎస్ అండి చాలా ఫ్రీగా అయితే మీరు పిక్నిక్కి కి వెళ్ళినట్టు ఉంటారు మూవీ ఆల్మోస్ట్ అండి ఆల్మోస్ట్ ఎస్ అయితే నాకు ఇక్కడ ఇంకో విషయం తెలిసింది రీసెంట్గా పిక్నిక్ అంటే గుర్తొచ్చింది మీతో వర్క్ చేసే సింగర్స్ కూడా మీ దగ్గర వర్క్ చేసేటప్పుడు అది కూడా ఏదో పిక్నిక్ ట్రిప్ లానే పిక్నిక్ లానే ఫీల్ అవుతూ ఉంటాయి అండి మా స్టూడియోలో మొత్తం రో కోరస్ కానీ ట్యూన్స్ కానీ ఏం చేసుకున్నప్పుడు అంతా యూ ఆల్ హాఫ్ ఫన్ మంచి ఫుడ్ తెప్పించుకుంటాం తింటాం వర్క్ అట్మాస్ఫియర్ చేస్తాయి అన్న అంటే నేను కూడా ఒకప్పుడు సింగర్ నే కాబట్టి అంటే ఇప్పుడు కూడా సింగర్ నే ఆ స్టేజ్ నుంచి వచ్చినాయి కాబట్టి ఐ నో ద ఒక సిం ఒక వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్ బాగాలేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకని ఐ మేక్ షోర్ దట్ ద ప్లేస్ చూసారు చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది చూసిన నేను రాగానే స్టూడియోలో చూసి చాలా బాగుందండి అని చెప్పాను కదా బికాస్ ఏంటంటే ఆఫ్ కోర్స్ చాలా మంది మ్యూజిక్ కంపోజర్ స్టూడియోస్ చాలా బాగుంటాయి కాకపోతే ఎక్కడైనా కొంచెం చిన్న ఏదో కనబడుతుంది కానీ బట్ మీదంతా కూడా ఎట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది మీరు పెట్టుకోవడం కూడా అంతా చాలా ఆర్గనైజ్డ్ గా చాలా నీట్ గా నాకు వర్క్ ప్లేస్ నీట్ గా ఉండాలని నాకు ఉంటుంది జనరల్ గా ఏంటంటే అబ్బాయిలు నీట్ గా మెయింటైన్ చేయడమనేది చాలా రేర్ క్వార్ట్ నేను ఆ విషయంలో కొంచెం సో రవళి గారికి ఎక్కువ ఇరిటేషన్ రాదనమాట ఏ విషయంలో కూడా ఇంకా అంటే ఓన్లీ స్టూడియో మళ్ళీ ఇంట్లో అంటే ఇదంతా నా సామ్రాజ్యం కాబట్టి నేను నేనే రెస్పాన్సిబుల్ కాబట్టి నేనే జాగ్రత్త చేసుకున్నాను మేబీ ఇంట్లో ఎక్కడ టవల్స్ అక్కడ ఎక్కడ బట్టల అవన్నీ నార్మలే జనరల్ గా ఏంటంటే సెల్ఫ్ లవ్ ఉంటుందని తెలుసు కానీ ఒకళ్ళ మీద ఒక ఐ మీన్ ఎవరి మీద వాళ్ళకి కాకపోతే ఏంటంటే మీ స్టూడియో మీద ఉన్న లవ్ తో మీరు ఇదంతా ప్లాన్ చేశారు జనరల్ గా ఏంటంటే నాకు అఖిల్ చంద్ర చెప్పారు అంటే సింగర్ అఖిల్ చంద్ర ఉన్నారు కదా సో అఖిల్ చంద్ర చెప్పారు అనుదీప్ అన్నతో వర్క్ ఎలా ఉంటుంది అంటే అక్క బేసిక్ గా అదేదో స్టూడియోకి వెళ్ళి వర్క్ చేసినట్లు ఉండదు అదేదో పిక్నిక్ వెళ్ళి మేము చాలా ఎంజాయ్ చేస్తాం అక్కడ అన్న కూడా బిగినింగ్ లో సింగరే కాబట్టి అస్తంతా మాకు ఆ ఫ్రీడమ్ అంతా ఇచ్చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట సో ఇవాళ నేను మీతో ఎంట్రీ అని చెప్పేసి నేను అఖిల్తో ఇందాక ఏదో క్యాజువల్ గా ద టాక్స్ లో చెప్తే అనుదీప్ అన్న అక్క సూపర్ అక్క అసలు అది ఇందాక అఖిల్ చాలా ఎక్సైటె అయ్యాడు బట్ మీరు కంపోజ్ చేసే ప్రతి మ్యూజిక్ లో కూడా डेफिनेट గా మీరు అఖిల్ కి ఛాన్స్ ఇస్తారు కదా అవునండి మనకి వెరీ గుడ్ రిపీట్ చేస్తారేమో మంచి సింగర్ అఖిల్ సో డెఫినెట్గా మనకు మంచి సింగర్స్ అవసరం కాదు నేను ఒక చిన్న విషయం ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు వెల్ నోన్ సింగర్ జనరల్గా మీ సర్కిల్ కూడా చాలా మంది పెద్ద పెద్ద సింగర్స్ ఉంటారు కానీ మీరు స్పెషల్గా అంటే మీరు మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు మీరు న్యూ వన్ అంటే న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం వాళ్ళతోనే పాడించడం వెనకాల అంటే మీరు వాళ్ళని ఇంకా కొంచెం వాళ్ళని పెంచుదాము హైప్ అని చెప్పేసా లేకపోతే న్యూ కమర్స్ని ఇంకా చాలా ఎక్కువ ఎంకరేజ్ చేయాలి అని అంటే దీంట్లో చిన్న స్వార్థం కూడా ఉంటుందండి ఇప్పుడు అవైలబిలిటీ ఉంటుంది న్యూ కమర్స్ కొంచెం ఫ్రీగా ఉంటారు అండ్ నేను ఇప్పుడు నా తోటి సింగర్స్ తోటి కూడా నేను పాడ ఇప్పుడు నా సినిమాలో దీపు పాడాడు కృష్ణ చైతన్య పాడాడు వాళ్ళందరూ ఆమె నాకంటే సీనియర్సే బట్ అట్ ది సేమ్ టైమ్ వినాయక్ పాడాడు అఖిల్ చంద్ర పాడాడు రితేష్ పాడాడు ఇట్లా అంటే ఎట్లా చెప్పాను మీకు అందరూ ఆల్ కాంబినేషన్స్ ఉన్నారు కాకపోతే ఎక్కువ వరకు వరకు ఎక్కువ హనుమాన్ లో చూసిన సాంగ్ లో చూసినా డెఫినెట్ గా న్యూ సింగర్స్ అనేవాళ్ళు కనబడుతూ ఉంటారు మీ కంపోజిషన్ లో దాని కోసం అడుగుతున్నాను నేను అంతే 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 వీళ్ళ వాయిస్ చాలా మంది న్యూ ఉన్నారు బట్ మా వీళ్ళనే ఎందుకు అని అంటే వీళ్ళ వాయిస్ నచ్చితే వీళ్ళు నాకు ఇమ్నా నా వర్క్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు నేను వాళ్ళ టైం కి ఇంపార్టెన్స్ ఇస్తాను సో ఇట్స్ గివెన్ టేక్ పాలసీ సమ్ కాంబినేషన్ కూడా వర్క్ అవుట్ లైక్ అంటే కొంతమంది తో కొంతమందికి కంఫర్ట్ ఉంటుంది తమన్ సర్ కి కొంతమంది అలా లైక్ అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది సింగర్స్ ఎప్పుడూ ఎప్పటికీ అలా రిపీట్ అవుతూ ఉంటారు మేబీ అలానే మీకని కొంత పర్టికులర్ సింగర్స్ ఉంటారేమో అంటే మెయిన్ థింగ్ ఏంటంటే అండి వీళ్ళందరికి నా దగ్గర నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నేను నేను కోవిడ్ లో చాలా ట్యూన్స్ చేసుకోవడానికి వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారండి ఫ్రీగా వచ్చి నాకు పాడడం కానీ ఫ్రీగా చాలా చాలా సోషల్ సర్వీస్ పాపం నా కోసం నాకు నాకు ఇన్కమ్ జనరేట్ అవ్వనప్పుడు వీళ్ళందరూ నాకు వచ్చి చిన్న చిన్నగా కంపోజింగ్లో హెల్ప్ అనమాట సో సో అలా అది అలా మర్చిపోము కదా మనం సో గ్రాటిట్యూడ్ సో మెల్లమెల్లగా ఒక్కొక్కరికి అందరికి మంచి మంచి పాటలు కూడా ఇవ్వాలని కూడా ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి